అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ BOD అండ్ COD, దట్ ఈస్ బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ మరియు కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అన్నమాట. సో మీరు ఈ ఛానల్ కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. BOD అండ్ COD ఆర్ మెజర్మెంట్స్ విచ్ ఆర్ జనరలీ మేడ్ ఫర్ ట్రీటెడ్ వేస్ట్ వాటర్. అంటే ఈ BOD మరియు COD అనేవి రెండు రకమైన ఏమంటే మెజర్మెంట్ చేయడానికి ఉపయోగించే రెండు ఎనాలిసిస్ పాయింట్స్ అన్నమాట. సో ఈ రెండు ఎనాలిసిస్ పాయింట్స్ని వాడి ట్రీట్ చేసిన వేస్ట్ వాటర్ యొక్క క్వాలిటీ ఆర్ దానిలో ఉన్న ఏమంటారంటే రెసిడ్యువల్ ఇంప్యూరిటీస్ క్వాంటిటీని తెలపడానికి యూస్ చేసే రెండు ఎనాలిసిస్ పాయింట్స్ అన్నమాట BOD మరియు COD. సో దీస్ వాల్యూస్ గివ్ ఇండికేషన్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ కంటామినేంట్స్ దట్ రిమైన్ ఇన్ వాటర్ ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్. సో అదే అన్నమాట. సో రెసిడ్యువల్ అంటే రిమైన్ ఈవెన్ ఇన్ వాటర్ ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ అంటే వాటర్ని ట్రీట్మెంట్ చేశాక కూడా ఆ వాటర్లో ఏవైతే కంటామినెంట్స్ మిగిలిపోయాయో ఆ రెసిడ్యుయల్ కంటామినెంట్స్ గురించి మాట్లాడే రెండు ఎనాలిసిస్ పాయింట్స్ అనేవి BOD మరియు COD. సో హయ్యర్ ద BOD అండ్ COD వాల్యూస్ మీన్స్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ద వేస్ట్ ప్రెజెంట్ ఇన్ ద వాటర్. అంటే BOD మరియు COD వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి ఒక సర్టెన్ శాంపిల్ ఆఫ్ వాటర్కి, అంటే ఆ వాటర్లో కంటామినెంట్స్ మిగిలిపోయిన శాతం ఎక్కువ అన్నమాట. అంటే ఆ శాంపిల్ని మనం ట్రీట్ చేశాక కూడా చాలా శాతం కంటామినెంట్స్ దాంట్లో మిగిలిపోయినట్టు అనమాట, ఎక్కువ BOD మరియు COD ఉంది అంటే. సో BOD అంటే ఏంటి? BOD యాక్చువల్లీ మెషర్స్ ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కన్జ్యూమ్డ్ బై బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ ద వాటర్ టు ఆక్సిడైజ్ ద ఆర్గానిక్ వేస్ట్ ఇన్ టు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అనమాట. సో BOD అనేది ఒక వాల్యూ అన్నమాట. ఆ వాల్యూ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఒకవేళ మనం ఆ శాంపిల్ ఆఫ్ వాటర్ దేన్నైతే మనం BOD క్యాల్కులేట్ చేస్తున్నామో, ఒకవేళ దాంట్లో మనం బ్యాక్టీరియా ఉంది అనుకుంటే, సో మనం దీంట్లో మనం చేస్తుంది ఏంటంటే ఈ క్యాల్కులేషన్లో రెసిడ్యుయల్ బ్యాక్టీరియా ఆర్ ఇంప్యూరిటీస్ దాంట్లో ఏమున్నాయో ఎంత మిగిలినాయో తెలుసుకుంటున్నాం అన్నమాట. సో ఆ బ్యాక్టీరియా ఎంత ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేసుకుంటుందో, అంటే ఈ బ్యాక్టీరియా అనేది ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే మిగిలిపోయి ఉంటుందో దాన్ని డిగ్రేడ్ చేస్తుంది కదా, ఆ డిగ్రేడేషన్ ప్రాసెస్లో దానికి ఆక్సిజన్ అవసరం వస్తుంది కదా. సో ఒకవేళ ఎక్కువ ఇంప్యూరిటీస్ ఉంటే దాన్ని డిగ్రేడ్ చేయడానికి ఆ బ్యాక్టీరియాకి ఎక్కువ అవసరం అవుతుంది కదా ఆక్సిజన్. సో దట్స్ వై ఒకవేళ BOD ఎక్కువ ఉంది అంటే మీనింగ్ ఏంటి, ఆ వాటర్లో బ్యాక్టీరియాకి దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ని డిగ్రేడ్ చేయడానికి ఎక్కువ ఆక్సిజన్ డిమాండేషన్ అవుతుందన్నమాట. సో ఆ బ్యాక్టీరియా ఎక్కువ ఆక్సిజన్ డిమాండ్ చేస్తుంది దేనికి, దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ని డిగ్రేడ్ చేయడానికి. సో అది డిగ్రేడ్ చేసి దేంట్లో కన్వర్ట్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ అన్నమాట. సో ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కన్జ్యూమ్ జనరలీ ఈజ్ మెజర్డ్ ఇన్ మిల్లీగ్రామ్స్ సో ఆఫ్ ఆక్సిజన్ పర్ లీటర్ ఆఫ్ వేస్ట్ వాటర్. సో మనం ట్రీట్ చేసిన వాటర్ని టెస్ట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో రెసిడ్యుయల్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో దాంట్లో బ్యాక్టీరియాకి యూస్ అయ్యే ఆర్ కావాల్సి వచ్చే ఆక్సిజన్ కిలోగ్రామ్స్ ఆర్ దానికంటే ఎక్కువ క్వాంటిటీలో ఉండదు. సో దట్ ఈస్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ మిల్లీగ్రామ్స్. యాక్చువల్గా మిల్లీగ్రామ్స్ అనేది కూడా చాలా పెద్ద సంఖ్య BOD మెజర్ చేయడానికి. యాక్చువల్గా BOD మరియు COD PPM అంటే పార్ట్స్ పర్ మిలియన్, ఒక మిలియన్లో ఎన్ని పార్ట్స్ ఇది అవసరం వచ్చింది అని మెజర్ చేస్తామన్నమాట. సో దాట్ స్మాల్ ద అమౌంట్ ఈజ్. సో
ఇఫ్ ఆర్గానిక్ వేస్ట్ ఈజ్ మోర్ ఇన్ ద ట్రీటెడ్ వాటర్ ద బ్యాక్టీరియా విల్ కన్స్యూమ్ మోస్ట్ ఆర్ ఆల్ ఆఫ్ ది డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఫ్రమ్ ద వాటర్ టు డైజెస్ట్ ద ఆర్గానిక్ వేస్ట్ దేర్ బై డిప్లీట్స్ ద డిజాల్వ్డ్ హార్మ్ఫుల్ ఫర్ అక్వాటిక్ లైఫ్ స్టెస్ ఫిష్ దేర్ ఫోర్ ఎఫ్లుయెంట్స్ విత్ ప్రిస్క్రైబ్డ్ బియోడి లెవెల్స్ ఓన్లీ ఆర్ అలౌడ్ ఇన్ టు డిశ్చార్జ్ ఇన్ టు న్యాచురల్ వాటర్ అన్నమాట. సో ఓకే, ఈ సెంటెన్సెస్లో మీనింగ్ ఏంటంటే ఈ టెస్ట్ యాక్చువల్గా గవర్నమెంట్ ద్వారా ఏదైతే ఇండస్ట్రీస్ వాటి వేస్ట్ని వాటర్ బాడీస్లోకి రిలీజ్ చేస్తాయో ఆ వేస్ట్ని టెస్ట్ చేయడానికి వాడతారనమాట. సో ఒకవేళ ఆ బీఓడి వాల్యూ ఎక్కువ ఉంటే గవర్నమెంట్ వాళ్ళని ఇఫ్లు ఆ ఇఫ్లుయెంట్స్ని డిశ్చార్జ్ చేయకుండా ఆపుతుందన్నమాట. సో ఎందుకు అంటే ఒకవేళ ఎక్కువ ఇంప్యూరిటీస్ ఉన్న వాటర్ని ఆ వేస్ట్ని అది వాటర్లోకి రిలీజ్ చేస్తాయి ఆ ఫ్యాక్టరీస్. సో ఆ బ్యాక్టీరియా ఏదైతే వాటర్లో ఉంటుందో అది దీని మొత్తాన్ని డిగ్రేడ్ చేయడానికి వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ని మ్యాక్సిమం వాడేయడం వల్ల ఆక్వాటిక్ లైఫ్ ఏదైతే ఉంటుందో దానికి డిజాల్వ్ ఆక్సిజన్ అందకుండా పోవడం వల్ల వాటి లైఫ్ థ్రెటన్ అవ్వచ్చు కాబట్టి గవర్నమెంట్ వీళ్ళని డిశ్చార్జ్ చేయకుండా ఆపుతుంది. సో అందుకని ఇండస్ట్రీస్ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్ ద వేస్ట్ విచ్ దే డిశ్చార్జింగ్ ఇన్ టు వాటర్ అన్నమాట. సో నెక్స్ట్ మనం సిఓడి గురించి మాట్లాడుకుందాం. సిఓడి డస్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ బయాలజికలీ అవైలబుల్ అండ్ ఇనర్ట్ ఆర్గానిక్ మ్యాటర్ దట్ ఈజ్ మెజర్ ఆఫ్ టోటల్ క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు ఆక్సిడైజ్ ఆల్ ఆర్గానిక్ మెటీరియల్ ఇన్ టు కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్. సో బీఓడి మనం ఏమి తెలుసుకుందాం, ఆ బ్యాక్టీరియాకి వాటర్లో ఉన్న బయాలజికల్ ఆర్ ఆర్గానిక్ వేస్ట్ని డిగ్రేడ్ చేయడానికి ఎంత ఆక్సిజన్ అవసరం వస్తుంది అనేది బీఓడి కదా. బట్ సిఓడి ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. సో సిఓడిలో మనం ఆ బ్యాక్టీరియాకి వాటర్లో ఉన్న ఆర్గానిక్ వేస్ట్ ప్లస్ కెమికల్ వేస్ట్, సో ఆర్గానిక్ ప్లస్ కెమికల్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని డీగ్రేడ్ చేయడానికి ఎంత ఆక్సిజన్ అవసరం వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే ఒక అనాలిసిస్ పాయింట్ సిఓడి అన్నమాట. సో సిఓడి ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీఓడి అన్నమాట. సో సిఓడి అనేది బీఓడి కంటే ఎక్కువ ఉంటుంది లేదా దాంతో ఈక్వల్ ఉంటుంది. ఎక్కువ ఎప్పుడు ఉంటుందంటే ఆ టెస్ట్ చేసే వాటర్ శాంపిల్లో ఆర్గానిక్ వేస్ట్తో పాటు కెమికల్ వేస్ట్ కూడా ఉన్నప్పుడు. ఈక్వల్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆ శాంపిల్లో కేవలం ఆర్గానిక్ వేస్టే ఉంది ప్లస్ దెర్ ఈజ్ నో కెమికల్ వేస్ట్ అయినప్పుడు వీ గెట్ సిఓడి ఈక్వల్ టు బీఓడి. సో మరో విధంగా చెప్పాలంటే బీఓడి ఈజ్ సబ్సెట్ ఆఫ్ సిఓడి అన్నమాట. So these are the two analysis points that are used to analyze the current state of treated water anamata. So oka water sample or waste water ni treat chesaka or danni purify chesaka dantlo migilipaina residual impurities ni calculate cheyadaniki use chese analysis points సిఓడి అండ్ బీఓడి. సో విత్ దిస్ వీ కన్క్లూడ్ ఆర్ టుడేస్ డిస్కషన్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ డే. జై హింద్, జై భారత్.